ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్న నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. నారాయణ చైతన్య విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు. కడప రాజీవ్ పార్క్ వద్ద మైస్టర్ నూతన బట్టల షోరూం ప్రారంభం. షోరూమ్ ప్రారంభించిన డిఎస్పీ నాగేశ్వర రెడ్డి. నగరంలో గుట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. 6 అరెస్ట్ చేయడంతో పాటు 150,000 విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. జైళ్లలో ఉండాల్సిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారని రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులు తీవ్రస్థాయి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ చైతన్య కళాశాలలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారి విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని చెన్నూరు బస్టాండ్ ప్రారంభం కాగా ప్రధాన కూడల మీదుగా కోటేడు సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో చనిపోయిన విద్యార్థుల ఫోటోలు పట్టుకుని మంత్రి నారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ నారాయణలో జరుగుతున్న ఆత్మహత్యలన్నీ కూడా కళాశాల యాజమాన్యాలు ఎక్కువ ఒత్తిడి తేవడంతోనే ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. విద్యార్థులు ఆత్మహత్యలపై సరైన అవగాహన కల్పించకపోవడం ఒకటైతే విద్యార్థి మరొక విద్యార్థికి వ్యత్యాసం చూడడంతోనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన కూడా లేదని మండిపడ్డారు. దీనికి తోడు నారాయణకు మంత్రి పదవి ఇచ్చి మరింత ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చనిపోయిన విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా కేంద్ర నాగార్జున విద్యార్థులను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ లో విషాదం రోజు రోజుకు పెరుగుతున్నది. ఏ బిడ్డ ఎప్పుడు ఉరుకమ్మానికి వేలాడుతుందో, ఏ బిడ్డ ఎప్పుడు బిల్డింగ్ పై నుండి దూకి చచ్చిపోతుందో, ఏ బిడ్డ ఏ రోజు అత్యాచారానికి గురవుతుందో చెప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈ రోజు హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ హత్యలను ఎందుకు అంటున్నామంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్న ఆత్మహత్యలన్నీ స్టూడెంట్స్ మీద ప్రెజర్ ఎక్కువై అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ లేక ర్యాంకుల వేటలలో వాళ్ళని మలిచే క్రమంలో తీవ్రమైన మానసికమైన హింసను భరించలేక, ఏలను భరించలేక, అవమానాలు భరించలేక చచ్చిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ నారాయణ హత్యలుగానే ప్రభుత్వం భరించాలి. అందుకే మేము ఒకటి నిర్ణయించుకున్నాము, అమరావతిలో ఇప్పటి వరకు చదివిన 500 మంది విద్యార్థుల స్మృతి చిహ్నం వాళ్ళ స్థూపాన్ని అమరావతిలో నిర్మించదలుచుకున్నాము. ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇవ్వాలి మాకు, ఇవ్వకపోతే మేమే కొని అమరావతిలో 500 మంది విద్యార్థుల స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నారాయణనే అక్కడ రాజధాని ఇన్ఛార్జిగా ఉన్న ఒకటి, మేమే అమరావతిలో ఈ పిల్లల జ్ఞాపకార్థం ఒక స్థూపం నిర్మించదలుచుకున్నాం. తక్షణం నారాయణను కేబినెట్ నుండి తొలగించాలి. చంద్రబాబు నాయుడు తెలియనట్టు నటిస్తున్నాడు. ఎంత మంది తల్లులు గర్భశోకం, ఒక్కరా ఇద్దరా? కాబట్టి ఈ హింస జరగడానికి వీలు లేదు, ఇంకా ఏ బిడ్డ ప్రాణం పోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ మరణాలకు ముగింపు పలకాలంటే నారాయణను కేబినెట్ నుండి బర్తరప్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ చైతన్యను నిషేధించడమే మిగిలిన మార్గం తప్ప ఇంకొకటి కాదని తెలియజేస్తున్నాం.
యువకులను మరింత ఉత్తేజపరిచేందుకోసం కడప నగరంలో రాజీవ్ పార్క్ వద్ద మైస్టోన్ అనే బట్టల షోరూంను ప్రారంభించారు. ఈ షోరూంను కడప సిసిఎస్ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, కడప నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి ప్రారంభించారు. ముందుగా డిఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ షాప్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. ఎందుకంటే అన్ని షాపుల్లో ముందుగానే స్టిచ్చింగ్ చేసిన రెడీమేడ్ బట్టలు ఉంటాయని, కానీ ఇక్కడ మాత్రం వాటికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని షాప్ యజమాని రామాంజరెడ్డి తెలిపారు. ఎందుకంటే ఒక డెమో చూసిన తర్వాత కస్టమర్ కావాల్సిన సైజు లేదా కావాల్సిన కలర్, అదేవిధంగా కావాల్సిన క్వాలిటీ బట్టలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత తాము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రొద్దుటూరులో ప్రారంభించిన సంస్థ కర్నూలు, అనంతపురం, హైదరాబాద్లో పెట్టామని, ఇప్పుడు కడపలో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అనేక బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు నిర్ణయించి అమ్మకాలు చేస్తామని హామీ ఇచ్చారు. mystone.com అనేటువంటి మెన్స్ గార్మెంట్స్కు సంబంధించినటువంటి షాపును రాజీవ్ మార్గ్ మెయిన్ రోడ్డు పక్కన రామాంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజున ముఖ్య అతిథి మన డిఎస్పీ గారు నాగేశ్వర రెడ్డి గారు కూడా విచ్చేశారు. జనార్దన్ రెడ్డి గారు, అందరూ కూడా ప్రముఖులంతా ఉన్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక నావల్ కాన్సెప్ట్. మనము ఏం చేస్తాము, జనరల్గా రెడీమేడ్ షాప్స్కి వెళ్తాం, షర్ట్స్ కానీ ఫ్యాంట్స్ కానీ వాళ్ళు చూచినటివి, లేకుంటే వాళ్ళు ఏవైతే రేట్స్ ఉంటాయో, లేకుంటే ఎలాంటి సైజు 32నా 34ఆ 40నా షర్ట్స్, లేదంటే 28 నుంచి ఫ్యాంట్స్ ఉంటాయి. సో ఈ రకమైనటువంటి స్టిచ్చింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టినటువంటి రెడీమేడ్ గార్మెంట్స్కి మనము మన బాడీ మెజర్మెంట్స్ కానీ మన బాడీ లెంత్ కానీ అది సరిపోతుందా లేదా అనేది మనకు అది కన్ఫ్యూజన్ ఉంటుంది. మోరోవర్ మనకు నచ్చిన షర్ట్ తీసుకున్నాం అనుకోండి, లేదు నచ్చిన ఫ్యాంట్ తీసుకున్నాం అనుకోండి, మనము ట్రయల్ రూమ్లోకి వెళ్ళాలి. ట్రయల్ రూమ్లో మనము రన్ మొత్తం తొడుక్కొని అది సరిపోతుందా లేదా 5-6 సార్లు మార్చాల్సి వస్తుంది. బట్ హియర్ దిస్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ విల్ బీ ఎరాడికేటెడ్. అంటే మీకు ఇలాంటి కష్టం అనేది ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ మీకు జస్ట్ ఇట్ యూ దే కెన్ షో ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ కలర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ మీకు కావాల్సినటువంటి రంగు, కావాల్సినటువంటి పిక్చర్ మన చాలా అదే మన షాప్కి షోరూమ్కి అనుకోండి. మీరు 100 లేకుంటే అట్మోస్ట్ యూ క్యాన్ సీ ఆల్మోస్ట్ ఎంత చూడగలరు, 500 చూడగలరు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు, వీళ్ళలో చూడొచ్చు. అంటే మీకు ఫస్ట్ చూసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి రేటు ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ కాబట్టి, స్టిచ్చింగ్ కాస్ట్ మనకు ఇందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి మనకు ముందుగానే క్లారిటీ వస్తుంది. మనం ఎలాంటి బట్ట కొంటున్నాం, ఎలాంటి రంగులో తీసుకుంటున్నాం, మన బాడీ లెంత్ కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. సో ఈ మెజర్మెంట్స్, ఈ మనకు నచ్చిన రంగు, మనకు నచ్చిన డిజైన్లో తీసుకోవడం వల్ల మనకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వేర్ యూ కెనాట్ ఫైండ్ ద కంప్లీట్ సాటిస్ఫాక్షన్, రెడీమేడ్ గార్మెంట్స్ కాకుండా క్లాత్ సెలెక్షన్ చేసుకుని కస్టమర్ కావాల్సిన సైజులో, కావాల్సిన క్లాత్లో, కావాల్సిన స్టైల్లో సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రొద్దుటూరు నుండి ఫ్యాక్టరీ ప్రారంభించి ఇప్పుడు దాదాపు ఒక 8 బ్రాంచైజీలు పెట్టాం. కర్నూలు, అనంతపూర్, కడప, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి పెట్టబోతున్నాం. తర్వాత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాం. ఈ కొత్త కాన్సెప్ట్ను ఆదరణ ప్రజల్లో చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు మేము మరింత మెరుగ్గా రీజనబుల్ ప్రైస్కు కస్టమర్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ కొత్త కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముందు. కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎన్ని గట్టి చర్యలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు మాత్రం మారడం లేదు. కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ వారి మార్పు మాత్రం రావడం లేదు. చట్టవిరుద్ధంగా జిల్లాలో అక్రమంగా విక్రయిస్తున్న 6 గుట్కా వ్యాపారులతో పాటు నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వైవీ షీట్లో అక్రమంగా గుట్కాని విక్రయిస్తున్నట్లు ఒంటోన్ సీఐ సత్యనారాయణకు వచ్చిన సమాచారం ప్రకారం వెళ్లి దాడులు నిర్వహించగా అక్రమంగా నిల్వహించిన 150,000 రూపాయలు విలువగల మట్కా ప్యాకెట్లను వీటిని విక్రయిస్తున్న 6 అదుపులోకి తీసుకున్నట్టు డిఎస్పీ వెల్లడించారు. వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈరోజు ఒంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 గుట్కా విక్రేతలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గుంటుముక్కల నాగరాజు, సన్నాఫ్ సుబ్బరాయుడు పెద్ద బెస్త వీధిలో ఉంటాడు. ఇతను మరియు మల్లెపూల నారాయణ 45 సన్నాఫ్ పుల్లయ్య మన మైదిగూరు రోడ్లో ఉంటాడు, బద్వేల్ టౌన్ టీటీడి కళ్యాణ మండపం దగ్గర. వీళ్ళిద్దరు ముఖ్యంగా మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి పట్టి రమేష్, సన్నాఫ్ పుల్లయ్య అశోక్ నగర్ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాడు.
అదేవిధంగా పరచూరు శ్రీనివాసులు సన్నాఫ్ రంగసుబ్బయ్య రామ్నగర్ చిన్న చౌక్ లిమిట్స్లో ఉంటాడు. వీళ్ళు ఈ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వీళ్ళు హోల్సేలర్స్కి అమ్ముతారు. ఈ హోల్సేలర్స్ ఎవరంటే పట్టి రమేష్, పరచూరు శ్రీనివాసులు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు రీటైలర్స్ ఎవరంటే చింతగింజల సునీల్, సన్నాఫ్ శ్రీనివాసులు, బీకేఎం స్ట్రీట్ కడప, రాచమల్లు శివభాస్కర్ రెడ్డి, సన్నాఫ్ ఈశ్వర్ రెడ్డి, గుంత బజార్. ఈ విధంగా ఇద్దరు మెయిన్ డిస్ట్రిబ్యూటర్సు నాగరాజు అండ్ నారాయణ. అదేవిధంగా ఇద్దరు హోల్సేలర్సు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు రమేష్ అండ్ పరచూరు శ్రీనివాసులు. రీటైలర్స్ ఇద్దరు చింతగింజల సునీల్, రాచమల్లు శివభాస్కర్ రెడ్డి. మొత్తం 6 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి దాదాపు 150,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు మీరు చూస్తున్నారు రకరకాల. కుల వివక్ష పోరాట సమితి కేవీపీఎస్ కడప జిల్లా మహాసభలను పార్టీ కార్యాలయం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. సభలో ముఖ్యంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం ఆ సంఘం నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో 62 రకాల కొత్త పద్ధతుల్లో కుల వివక్ష నేటికి కొనసాగుతుందని తెలిపారు. పట్టణ అర్బన్ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలిందన్నారు. పట్టణ అర్బన్ ప్రాంతాల ముసుగులో కొనసాగుతుందని, గ్రామీణ ప్రాంతాలు అయితే ప్రత్యక్షంగా కనబడుతున్నట్లు తేటతెల్లమైందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా రాజీ లేని ఉద్యమాలు నిర్వహించాలని తాము ఈ మహాసభలో తీర్మానించన్నామన్నారు. జిల్లాలో కుల వివక్ష ఎక్కడ అయితే ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటించి వాటిపై పోరాటాలకు సిద్ధమవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్ పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లా కులవక్షతా వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కులవక్షతా వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్రంలో దేశంలో నేటికి కూడా 62 రకాల కొత్త రూపాలలో కులవక్షత కొనసాగుతూ ఉంది అనేటువంటిది సర్వే ద్వారా వెల్లడించడం జరిగింది. ఇది పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కనపడతా ఉంది. పట్టణ ప్రాంతాల అర్బన్ ఏరియాల్లో పరోక్షంగా ముసుగులో కొనసాగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చిగా నగ్నంగా కనపడుతున్నటువంటి విషయం ఈరోజు తేటతెల్లమైంది. దీనికి వ్యతిరేకంగా కులవక్షత వ్యతిరేక పోరాట సంఘం రాజీ లేనటువంటి పోరాటం చేయడానికి ఈరోజు జిల్లా మహాసభల్లో భవిష్యత్ కర్తవ్యాలను, తీర్మానాలను రూపొందించనున్నారు. వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా చర్చల్లో పాల్గొనున్నారు. కాబట్టి కడప జిల్లాలో ఉన్నటువంటి కులవక్షత రూపాలను గుర్తించడం, వాటిపైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిఘటన కార్యక్రమాన్ని తీసుకెళ్లడం అనేది మహాసభల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు మారణ ఖండాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అన్నారు. కడప నగరంలో నారాయణ విద్యా సంస్థలు జరిగిన విద్యార్థి ఆత్మహత్యపై అనంతరం ఆ సంఘం నాయకుడు పుల్లయ్య మాట్లాడుతూ చాలా కాలం నుండి నారాయణ విద్యా సంస్థల్లో 100 మంది విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కాలేదన్నారు. కేవలం కళాశాలలోని పరిస్థితుల ప్రభావం కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాగా చదివే పిల్లను ఒకలా, చదవని పిల్లను మరోలా ట్రీట్ చేయడం కారణంగానే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. దీంతో ఆత్మహత్యలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చనిపోయిన విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని, లేని పక్షంలో తాము ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. కడప నగరంలో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో ఈరోజు విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ రోజున విద్యార్థులు సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కడప నారాయణ కాలేజీలో ఉంది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. గతంలో మనీషా నందిని అనే విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే నేటి వరకు కూడా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి విచారణ కూడా నేటికి కూడా అందినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పావని అనే విద్యార్థిని చనిపోతే ఈ కేసును నీరుగార్చేందుకు రకరకాల పద్ధతులు ఈ నారాయణ యాజమాన్యం పోలీసుల చేత బెదిరింపులు పాల్పడుతూ కేసును నీరుగార్చే విధంగా ఈ రోజున చర్యలు తీసుకోబోతోంది. దానికి నిరసనగానే ఈ రోజున ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజున చంద్రబాబు తూట్లు పొడిచే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ మహిళల యొక్క రక్షణ కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం, ఏదైతే ఆశయం కోసం చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టారో ఆ ఆశయానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు కడపలో నారాయణ కాలేజీలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే
నేటి కూడా ఆ కాలేజీ పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ఎందుకు చచ్చిపోయారనేటువంటి కనీసం విచారణ కూడా వేసేటువంటి పాపాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించలేదు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి కనీసం పలకరించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే తక్షణం ఈ జిల్లా ఉన్నటువంటి టీడీపీ నాయకులు స్పందించాలా, స్పందించి ఈ కేసుకు సంబంధించినటువంటి నిజ నిజాలను వెల్లడయ్యేంత వరకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలా. అదేవిధంగా ఈ జిల్లాలో విద్యార్థుల మరణానికి కారణమవుతున్నటువంటి డీజీఎం రామ్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపేయాలా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. కడప నగరంలో తోబుడు పనులు నడుపుకునే వారిని ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పాలు చేస్తున్నారని వెంటనే చర్యలు మానుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ చర్య నిరసిస్తూ కడప నగరంలోని పాత బస్ స్టాండ్ రాస్తారోకు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా నిల్చొని వాహన రాకపోకలను అడ్డుకున్నారు. వీరు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ యాదవ్ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి తోబుడు బండ్లతో జీవనం సాగిస్తున్న వారి పొట్టకొట్టే ప్రయత్నం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త ఆంక్షలు విధించి వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుకు ఎక్కడా కూడా అడ్డం లేకుండా వారి పని వారు చేసుకుంటున్నప్పటికీ ఏదో విధంగా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. దీంతో వారి జీవనోపాధి కోల్పోయి పూట కూడా గడవని స్థితికి వారి కుటుంబాలు చేరాయని అన్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఈ విధానాన్ని మానుకోవాలని లేని పక్షంలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తోపుడు బండిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పాత బస్టాండ్ పక్కన ఒక ఖాళీ స్థలం ఉంటే మామూలుగా తోపుడు బండ్లు ఒక సైడ్లో పెట్టుకొని ట్రాఫిక్ కూడా అంతరాయం లేదు. మరి వాళ్ళు తోపుడు బండ్లు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఇక్కడ మరి జీవిస్తూ ఉంటే వాళ్ళను దౌర్జన్యంగా వచ్చి తీపిడం చాలా దురదృష్టకరం. మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా ఆటంకం లేని స్థలంలో పేద ప్రజలు పెట్టుకోవడానికి అందరినీ పెట్టుకోమని చెప్పాడు. మరి ఇక్కడ ఏ బస్సులు కానీ ఏ ట్రాఫిక్ కానీ లేదు. మరి ట్రాఫిక్ ఉన్నా కూడా ఒక వన్ సైడ్ ట్రాఫిక్ చేయొచ్చని మేము ముందుగానే చెప్పాము. ఇక్కడ ఇటువంటి తరుణంలో పేద ప్రజలు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా వాళ్ళని తీయడం పోలీసు అత్యుత్సాహానికి మేము ఇది నిదర్శనం. తప్పకుండా ఇది పై అధికారుల దృష్టి కూడా తీసిపోయి వాళ్ళ పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా వాళ్ళు పేద ప్రజల కోసమే ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అధికారుల దృష్టికి తీసిపోయి వీళ్ళ పరిష్కారానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. ఇక్కడ పార్కింగ్ కావాలంటే పక్కనే ఒక ఓవర్ బ్రిడ్జ్ కడతా ఉన్నారు. పాత బస్ స్టాండ్ వెనకాల పుష్కలంగా స్థలం ఉంది, అక్కడ కావాలంటే పార్కింగ్ వచ్చు పోతా ఉన్నది. అందుకే మేము పోలీసులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మీ బాధ్యత అయినప్పటికీ దానికి మేము సహకరిస్తాం. కానీ అదే సందర్భంలో కార్మికులని కడుపు కొట్టి వాళ్ళని రోడ్లు పాలు చేసేటువంటి పద్ధతిని సిఐటీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. ఆటో కార్మికులకి, తోపుడు బండ్ల కార్మికులకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధిలో ఏదైనా అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోం, పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, నగర వ్యాప్తంగా ఈ సమస్యని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పాత బస్ స్టాండ్లో తక్షణమే ఇక్కడ స్టాండ్ని యథావిధిగా కొనసాగించాలి. వాళ్ళందరికీ ఉపాధి కల్పించేటువంటి చర్యలు పోలీసు అధికారులు ఆలోచించాలని చెప్పి మేము 15 నుంచి పెట్టుకుంటున్నాం. మేము ఇంతకు ముందు ఇక్కడ రూములు పడింటే డబ్బులు 5 లక్షలు కట్టి మోసకపోయినాం సార్. మేము డబ్బులు సంపాదించుకునే సమయంలో అందరూ వచ్చి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి బౌండ్రీలు తిమ్మంటే మాకు బాధ, సంసారానికి బాధ, డబ్బులు లేక బాధపడుతున్నాం సార్. రోడ్ల మీద పడినాం సార్. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్. నేను బతకడానికి నాకు సోమది లేకుండా ఉండదు సార్. నాది ఈ ఊరు కాదు సార్, మదనపల్లి సార్. మదనపల్లి నుంచి ఇక్కడ వచ్చి బతుకుంటున్నాను సార్. 15 నుంచి పెట్టండి, ఈ ముద్దు వచ్చి బండి తీసామన్నాడు సార్. నాకు బతుకోవడానికి ఎక్కడ చోటు లేదు సార్. వేరే చోటు పెట్టి బతుకోవాలంటే మాకు అంత వ్యాపారం కాదు సార్. ఎంత ఉండికాడికి ఇక్కడ మాకు వ్యాపారం అవుతానింది సార్. ఆ వ్యాపారాన్ని కూడా మాకు నాశనం రోజు చేసి రోడ్డు మీద పాలు చేసినారు సార్ మాకు ట్రాఫిక్ వాళ్ళు. నాకు 3 బిడ్డలు ఉన్నారు సార్. 5 లక్షలు డబ్బులు కట్టి మోసుకు విన్నాం సార్ మేము. మీరే న్యాయం చేయాలిగా చేయండి సార్. ఎవరు మాకు 2 రోజులు టైం పెట్టినారు సార్. టైం పెడితే మీరు ఎక్కడ పోయి బతుకోండి, పక్కన ఏదైనా పెట్టుకొని బతుకోండి అంటున్నారు సార్ బిఎస్పీ సార్. నిన్న మా ఆయన పోయి మాట్లాడితే మాట చెప్పినారు సార్. మీరే న్యాయం చేసి మాకు ఎక్కడైనా ఇక్కడ చోటు ఇప్పించండి సార్. ఇక్కడే బతుకుంటాం సార్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీలో జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్న భీమరాజు నేడు సిపిఎం పార్టీలో చేరారు. తనను ఎవరు కూడా ప్రలోభాలకు గురి చేయలేదని, పార్టీ సిద్ధాంతం నచ్చడంతోనే తాను సిపిఎం పార్టీలో చేరాలని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆయన స్థానిక సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం భీమరాజు మాట్లాడుతూ సిపిఎం పార్టీలో జిల్లా కౌన్సిల్ సభ్యుడిగానే కాకుండా ఏఐటీసీ ఆఫీస్ బేరర్గా కూడా పనిచేశారని తెలిపారు. అయితే సిపిఎం పార్టీ ప్రజలకు చేస్తున్న మేలు అభివృద్ధిని చూసి తమ ఈ పార్టీలో చేరానని తెలిపారు. తనను ఎవరు కూడా బలవంత పెట్టలేదని తనంతటి తానే వచ్చి పార్టీలో చేరానన్నారు. శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సిపిఐ మహిళా విభాగంలో పనిచేసిన మహిళ కూడా ఈ పార్టీలో వచ్చి చేరారు. సిపిఐ పార్టీలో జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఏఐటీసీ ఆఫీస్ బేరర్గా పనిచేయడం జరిగింది. ఇవాళ సిపిఎం పార్టీ విధానాలు, క్రమశిక్షణ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని సిపిఎం పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ఈ సిపిఎం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఎవరు ప్రలోభాలు కానీ ఇతర ఏమీ చేయలేదు. మేము మా అభిప్రాయపూర్వకంగా మేము సొంత నిర్ణయంతో సిపిఎం పార్టీలో చేరుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా నేను సిపిఎం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. అందువలన సిపిఎం ఈ దేశంలో పెద్ద పార్టీ జాతీయ పార్టీ సిపిఎం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలో విలువలు కానీ క్రమశిక్షణ కానీ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇందుకోసం ఇక్కడైతే పబ్లిక్ సర్వీస్ చేసేదానికి, ప్రజలకు సహాయ సహకారాలు చేయడానికి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి, తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం అందులో భాగంగా పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ అనేక రకాల సమస్యల మీద సిపిఎం పార్టీ గట్టిగా పోరాటం చేస్తూ ఉంది. అందుకు నేను సిపిఎం పార్టీ నచ్చి ఇవాళ ఈ పార్టీలో సిపిఎం పార్టీలో చేరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారాయణ చైతన్య విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు. పార్క్ వద్ద మైస్టర్ నూతన బట్టల షోరూం ప్రారంభం. షోరూం ప్రారంభించిన డిఎస్పీ నాగేశ్వర రెడ్డి. నగరంలో గుట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. 6 అరెస్ట్ చేయడంతో పాటు 150,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.